हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। टुडे रेसिपी पुदीना टमाटो चटनी। फ्रेंड्स, टेस्ट अच्छे चाला बहुत चला सिंपल प्रिपेर चुस्कुँ। इधी इडली दोश चपाती राइस देंटना टेस्ट अच्छे चाला बहुत इध वन वीक स्टोर चुस्कुँ फ्रिज पेटे। दाने कोसम मुझे नैन कट पुदीना शुभ्रोलचुनी वाश्को पेवाली नैन पेद कट्टा वाट नागू पड़ टमाटाल तीसको इला कटी खारा तगट पचिमिर्ची ने पन्को इला कटको पे स्टव पैन पे दाटो टू स्पून पल्ली वेसकोनी पल्ली ड्रई रोस्टी वीटनी 70% इला फ्राई चेसुकोवाली। इला कलुपुकुंटूने उंडाली लेदंटे मनकि माडिपोतुंदि। फ्लेम ने मीडियम फ्लेम मीद पेट्टुकोनि ई प्रासेस चेसुकोवाली। इवि 70% फ्राई अय्याक 1 टी स्पून धनियालु वेसुकोनि ओकसारि इला कलुपुकोवाली। मनकि धनियालु कूडा तोंदरगाने वेगिपोतायि। इला धनियालु वेयिंचुकुन्नाक 1 टी स्पून जीलकर्र वेसुकोनि जीलकर्रनु कूडा वेयिंचुकोवाली। ఇలా వేయించుకున్నాక లాస్ట్ కి ఒక 10 మెంతులు వేసుకోవాలి। మనకు మెంతులు ఆ వేడికే ఎమ్మటే వేగిపోతాయి కాబట్టి వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లారనివ్వాలి। ఒక బౌల్ లో వేసుకొని వాటిని వేరే బౌల్ లో తీసుకున్నాక అదే పాన్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకొని దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి। మనకి ఆయిల్ లో చిందకుండా ఉంటాయి కాబట్టి చిందుతాయి, అందుకని ఇలా మూత పెట్టుకుంటే చిందకుండా ఉంటాయి। ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి। టమాటాలు బాగా పండుయి తీసుకోండి, పండుయి తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకోవాలి। పుదీనా నేను ఇక్కడ ఒక కట్ట పెద్ద కట్ట తీసుకున్నాను। తర్వాత చింతపండు కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది చింతపండు కూడా వేసుకుంటే। ఇలా పుదీనా చింతపండు వేసుకున్నాక అంతా ఒకసారి కలిసిపోయేటట్టు ఇలా మిక్స్ చేసుకొని ఈవెన్ గా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయేటట్టు। ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి। చూసారు కదా టమాటా బాగా మగ్గిపోయింది। మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఇలా ఉండాలి। మనకి టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా కొంచెం చల్లారనివ్వాలి। ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి। అది చల్లారే లోపల మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, వాటిని ఇలా మిక్సీ జార్ లో వేసుకొని తర్వాత రుచికి సరిపడినంత salt 5 వెల్లుల్లి వేసుకొని ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి। లేదంటే మనకి అన్ని కలిపి వేసుకుంటే పల్లీలు అనేది తొందరగా మెదగవు। ఇలా మిక్సీ పట్టుకున్నాక మనకి పల్లీలు ముద్దల కరుచుకుంటుంది కాబట్టి ఒకసారి స్పూన్ తోటి ఇలా అంతా అడుగున ఉన్న భాగాన్నంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి। అంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకి మనం ఫ్రై చేసుకున్న మిర్చి టమాటో పుదీనా కూడా చల్లారిపోయింది। ఇప్పుడు వాటిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇవన్నీ వేసుకున్నాక చివరగా కొంచెం కొత్తిమీర వేసుకోండి। కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం కచ్చపచ్చగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లో వేసుకోవాలి। ఇలా అంతా ఒక బౌల్ లో వేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి। పోపు పెట్టుకోవడం కోసం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి। పోపు దినుసులు వేసుకున్నాక 4 దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి। వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। తర్వాత 2 కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పచ్చడిలో వేసుకోవాలి। అంతే అండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఇది బయట మనకి 3 డేస్ వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిజ్ లో పెట్టుకుంటే 5-6 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఇడ్లీ దోశ చపాతీ రైస్ దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టుడే రెసిపీ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి। నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.